हेलो एवरीवन, वेलकम बैक टू चंदना ऑर्गेनिक फार्म्स एंड हैचरीज। ई रोज मैटर एंटी अंटे मी अंदरिकी तेलुसु कदा मनमैते हैचिंग यूनिट तीसुकुन्नामनी। हैचिंग यूनिट की अयिते पवर सप्लाई अयिते अयिपोयिंदी, अंटे नार्मल वाटिकि पवर सप्लाई कनेक्शन्स अयिते इच्चेसामु। मनकि इप्पुडु पेंडिंग लो उन्न एंटी अंटे జనరేటర్ ఒకటి పెండింగ్లో ఉంది, అండ్ వీటికైతే హ్యూమిడిటీ కనెక్షన్ ఉంటుంది. సో హ్యూమిడిటీ కనెక్షన్ నేను ఎక్కడ ఉండదో చూపిస్తాను ఇప్పుడు. ఆ హ్యూమిడిటీ కనెక్షన్ ఇస్తేనే మనకు హ్యాచబిలిటీ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. సో దానికోసం అనేది మనమైతే హ్యూమిడిటీ కనెక్షన్ ఇవ్వాలి. ఆ హ్యూమిడిటీ కనెక్షన్ అనేది సో ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, సో ఇదైతే పైప్ అన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. ఈ పైప్కి అయితే మనము వాటర్ పైప్ కనెక్ట్ చేయాలి. ఆ వాటర్ పైప్ కనెక్ట్ చేస్తేనే మనకైతే మంచి హ్యాచబిలిటీ వస్తుంది అనమాట, అంటే లోపల హ్యూమిడిటీ అనేది మెయింటైన్ అవుతుంది. సో దానికోసం అనేసి మనమైతే ఈరోజు ఒక ట్యాంక్ అండ్ కావాల్సిన పైప్స్ ఐటమ్స్ అన్నీ తీసుకొద్దామని చెప్పేసి అయితే సిటీకి వెళ్తున్నాను. సో ఈ వీడియోలో అయితే ఆ కనెక్షన్ ఎట్లా ఇస్తాం అండ్ ఏమేమి ఐటమ్స్ కొనుక్కొస్తాం అనేది అయితే అబ్జర్వ్ చేద్దాం. మొత్తానికి ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం. నేనైతే బైక్ మీద వెళ్తున్నాను, వచ్చేటప్పుడు అయితే మనం అవన్నింటినీ ఒక ఆటోలో అయితే తీసుకొని వద్దాం. ఇప్పుడు మనం వెళ్ళేది అయితే హుజరాబాద్ సిటీ అన్నమాట. హుజరాబాద్ సిటీ అయితే మనకు మన ఏరియా నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. సో అక్కడైతే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట, షాపులు అయితే చాలా ఉంటాయి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను. మోస్ట్లీ ఇక్కడి నుంచి అయితే ఒక 15-20 మినిట్స్ పడుతుంది అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మనం ఏమేమి ఐటమ్స్ తీసుకుంటున్నాము, ఐటమ్స్కి ఎంత అయింది ఏంది అనేది అయితే మొత్తం చూద్దాము. సో లెట్స్ గో. మొత్తానికి అయితే మనం షాప్కి వచ్చినాము. షాప్కి వచ్చిన తర్వాత అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాము. సో మనకైతే బ్రో వాళ్ళు అయితే డిస్కౌంట్ చేసి ఇచ్చారన్నమాట. సో ఇప్పుడైతే మనం సామాన్యత అన్నీ తీసుకున్నాము. ఇది అండ్ మనకు కావాల్సిన పైప్ అండ్ పోతే మనకైతే ఇక్కడ కింద కావాల్సిన వాటర్ పైప్స్ అండ్ కావాల్సిన ట్యాంక్ అయితే అక్కడ ఉందన్నమాట. సో నేను ట్యాంక్ చూపిస్తాను. ట్యాంక్ అయితే ఇక్కడ ఉంది. తీసుకున్న ట్యాంక్ అయితే 300 లీటర్స్ అన్నమాట, ప్లాస్టో కంపెనీది. ఇదే ఆ 300 లీటర్స్ ట్యాంక్. అండ్ పోతే ఇవి వచ్చేసి అయితే వాటర్ పైప్స్ అన్నమాట, వాటర్ కనెక్షన్ కోసం. అండ్ మళ్ళీ మనకు వీటికి కావాల్సిన జాయింట్ నెప్పల్స్, టీలు అండ్ వంకలు అన్నీ అయితే తీసుకున్నాము. అండ్ ఇవైతే కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంది, అవి కూడా తీసుకున్నా. సో ఇప్పుడు ఏంటి అంటే ఆటో కూడా ఆల్రెడీ వచ్చి రెడీగా ఉంది. సో దానిపైన కట్టి తీసుకెళ్ళడమే. సో మన వాళ్ళు అయితే ఆల్రెడీ వాటిని సెట్ చేస్తున్నారు ఆటో పైన. ఈ ఆటోలు అయితే తీసుకెళ్తున్నాం అన్నమాట. సో మీరు చూడొచ్చు, ఇదైతే నా బైక్. ట్యాంక్ అయితే పైన కడుతున్నారు అండ్ పైపులు అండ్ ఇంకో ఎక్స్ట్రా పైప్ ఉంది, అవన్నీ అయితే సైడ్కి కడతారంట. సో మొత్తం అయితే కట్టినాక చూద్దాం. మొత్తానికైతే మనం ఫిక్స్ చేయడం అయిపోయింది ఆటోలో. ఇప్పుడైతే ఆటో బయలుదేరుతుంది. దీని తర్వాత నాకు ఇంకో చిన్న పనులు ఉన్నాయి అన్నమాట. సో అవైతే చేసుకొని మనం వెళ్దాం. సో మొత్తానికైతే మనం ఐటమ్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చినాం. మీరు అబ్జర్వ్ చేసి ఇంకా ట్యాంక్ పైప్స్ అండ్ కావాల్సిన యాక్సెసరీస్ అయితే అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసినాము. దీన్ని అయితే మనము రేపు కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి. రేపు ఈవినింగ్ ఆర్ ఎల్లుండి మార్నింగ్ అయితే మొత్తం ఫిట్టింగ్ చేద్దాము. సో ఆ ఫిట్టింగ్ కూడా నేను ఎలా చేస్తా ఏంటి అనేది కూడా మొత్తం షూట్ చేస్తాను. సో ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ అందరికీ ఇంక చెప్పాల్సింది ఏంటి అంటే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.